हाई अंडी अंदर की नमस्ते वेलकम टू अवर् चैनल जानू वंटिल्लु मन जानू वंटिल्लो वेड़ी वेड़ी मसाला पकोड़ी अंडी अप्पटिकप्पुडु तिनालनिपिस्तुन्ना एवरैना बंधुवुलु वच्चिना ईजीगा 10 निमिषाल्लो टका टका मनी चेसुकोवच्चुंडी टेस्ट अयिते अदिरिपोतदि प्रासेस कूडा चाला ईजीगा चेसुकोवच्चुंडी फ्रेंड्स फस्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल ऐकान नि प्रेस चेयंडी ई वीडियो एला उंदनेदि तप्पकुंडा कामेंट चेयंडी नच्चिते लाइक चेयंडी षेर चेयंडी यह पकोड़ी अच्छे कुछ डिफरेंट मसाला फ्लेवर तो उठदी चला रुचि उ पकोड़ी तैयार चेयर कावास पदार्थ तैयार विधान चूसमी मुझे मन उपयू तरीपेवाली नागू पेद उपयू सन्ग तरीपेटा पाव कि शनगपिंकना पचिमीर्ची नागू सन कटेपेटा कारम तेवर कुछ एक्वेकोच इक लेत करवेपाकना चिगरन ఇక్కడ పచ్చి మిర్చి ఇంకా కావాలిస్తే ఒకటి లేదా రెండు యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు అయితే నాలుగు వేసాను కొత్తిమీర అండి ఒక గుప్పెడు కొత్తిమీర అల్లం పేస్ట్ ఒక స్పూన్ వరకు యాడ్ చేస్తానండి గరం మసాలా ఒక స్పూన్ ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం యాడ్ చేద్దామండి కారం కొంచెం తక్కువ తినే వాళ్ళు అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత తగినంత salt ఇక్కడ నేనైతే ఐటమ్స్ అన్ని కూడా ఒకేసారి యాడ్ చేసేసానండి ఈ విధంగా కూడా మనం స్పీడ్గా చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర ఉల్లిపాయ శనగపిండి మొత్తం కలిపేసి బాగా బాగా కలపాలండి గట్టిగా కలుపుకోవాలి ఒక్కసారి మొత్తం కలిపేసుకోవచ్చు కారం salt కొత్తిమీర కరివేపాకు శనగపిండిలో కలిసే వరకు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక అర కప్పు వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి ఎందుకంటే salt కారం ఇదంతా కూడా బాగా పడతదన్నమాట చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి pan పెట్టి పకోడీ కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను నేను ఇదంతా జీలకర్ర ఒకసారి కలుపుకొని చూడండి మరీ జారుగా లేదు మరీ గట్టిగా లేదండి మీడియం గా ఉంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడైందేమో ఒకసారి చూసేద్దాం ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు మనం దీన్ని తీసేసి పకోడీ పల్చగా వేసుకోవాలండి మరీ ముద్దల ముద్దలుగా కాకుండా బాగా పల్చగా వేసుకుంటే బాగుంటుంది పకోడీ కూడా బాగా వేగుతుందన్నమాట చూడండి ఈ విధంగా వేసుకోవాలి వేసేటప్పుడు కొంచెం ఆయిల్ చిందకుండా చూసుకోవాలండి ఇప్పుడు ఈ పకోడీని అటు ఇటు కొంచెం మార్చుతూ వేగించుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా వేయించుకోవాలి పకోడీ అయితే బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం అలాగే మిగతా పకోడీ కూడా వేసేసుకొని చూడండి ఈ విధంగా పకోడీ అయితే రెడీ అయిపోయింది ఎవరైనా సడన్ గా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ బాగా తినాలనిపిచినప్పుడు అప్పటికప్పుడు బాగా ఫాస్ట్ గా ఈ పకోడీ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ గెస్ట్లు అయితే ఈ పకోడీ తిని మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారన్నమాట చూసారు కదా మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటానండి థాంక్స్ ఫర్ వాచింగ్